ఫ్రెంచ్ అధ్యక్షుని చూసి భారతదేశం నేర్చుకోవాలి ఎందుకు అంటే ఫ్రెంచి హెడ్కి సంబంధించినంత వరకు మనకి రోజు వరకు ఇప్పటికీ ఏం జరుగుతున్నా ఇక్కడ ప్రధాన ధర్మం మీద దాడి జరుగుతున్న భారతదేశంలో అల్లకల్లోలాలు సృష్టించిన అరాచకాలు చేసిన ఉగ్రవాదులకి అనుకూలంగా వాదించే వాళ్ళు ఉన్నారు శ్రీలంకలో కనుక ఒక్క ఉగ్రవాదిని కనుక అక్కడ అరాచకం చేసినోడి తరపున వాదించడానికి ఒక్క లాయర్ రాలేదు మన దేశంలో కసబ్గాడి తరపున పూట్ల కోర్టులు తెరిపించి మరి వాదించడానికి ఇరవై మంది లాయర్లు తయారయ్యారు మన దేశపు దరిద్రం మానవత్వం పేరుతో మనుషుల ప్రాణాలు తీసేటువంటి వాళ్ళకి అనుకూలంగా వాదించే వాళ్ళు ఇక్కడ మేధావుల కింద కీర్తించబడుతూ ఉంటారు అదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి చట్టాల పరంగా రక్షణ కల్పించే విషయంలో దేశం కంటే కూడా ఇక్కడ వీళ్ళ మేధావిత్వ నిరూపణ కోసం జరిగేటువంటి ప్రయత్నం ఎక్కువ అవుతుంటుంది ఎందుకు ఈ మాట అన ఆలోచిస్తోందంటే ఫ్రెంచ్ అధ్యక్షుడు కంటిన్యూస్గా ఎఫర్ట్లు పెడుతూ ఉన్నారు అందులో ప్రధానమైనటువంటిది మొన్న మధ్యన జరిగినటువంటి వరుస సంఘటన ఏదైతే ఉగ్రవాద పాకిస్తాన్ నుండి సిరియా నుండి ఇట్లా విదేశాల నుండి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు క్రమంగా మతపరమైనటువంటి విస్తరణ చేసుకుని రెండవ అతిపెద్ద జనాభా అవడం ఒక ఎత్తైతే అది రాడికల్ ఇస్లామిజం వైపుకి టర్న్ అవుతూ ఉండటం ఇక్కడ ఇస్లామో ఫోబియో అని సృష్టిస్తున్నారు అంటే ముస్లిముల పట్ల కావాలని ప్రవర్తిస్తున్నారని అది కావాలని ప్రభు దేశాలు ప్రవర్తించట్లేదు కొంతమంది తమ వాళ్లల్లోనే అట్లాంటి వెదవలు ఉన్నప్పుడు వాళ్ళని పక్కన పెట్టి మతం వేరు వాడు ఉగ్రవాది వేరు అని చెప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే అది తమ మీద చర్య అన్నట్టు ప్రొజెక్ట్ చేసేటువంటి వాళ్ళు చేసేటువంటి ఉద్యమాలతోనే వచ్చేటువంటి మాట అక్కడ అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేద్దామనే చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో కూడా ఖచ్చితమైనటువంటి చట్టాలు తీసుకొస్తున్నారు అక్కడ విద్యలో మతపరమైనటువంటి విద్యని నిషేధిస్తూ ఉన్నారు అదే సందర్భంలో మతపరమైనటువంటి విద్యా సంస్థలు నిషేధిస్తూ ఉన్నారు విద్య అందరికీ ఒకటే విద్య భాష నేర్చుకోండి బట్ ప్రత్యేకంగా మతపరమైనటువంటి విద్య అనేటువంటి దాన్ని ఏ మతానికి ఎలా లేదు ఇంక్లూడింగ్ క్రిస్టియానిటీతో సహా అన్నటువంటిది తేల్చి చెప్తున్నారు దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు పెడుతున్నాయి ఆయన తెగించేశారు ఎందుకంటే వరుసగా జరిగినటువంటి సంఘటనలు పాకిస్తానోడు అక్కడ నేర్చుకుని అక్కడ వాళ్ళని చంపేసి అదేమంటే వాళ్ళ నానొచ్చి నేను గర్వపడుతున్నాను లాంటి స్టేట్మెంట్లు ఇచ్చారంటే ఎలాంటి అంటే తినడానికి అద్దం పెట్టినటువంటి వాడి మీదనే కత్తులు దూసేటువంటి కల్చర్ని చూసిన తర్వాత ఇక మతపరమైనటువంటి ఫీలింగులు అనేది పక్కన పెట్టేసి స్పష్టమైన నిర్ణయానికి రావడానికే సిద్ధపడ్డారు దీని ఇంపాక్ట్ రానున్న రోజుల్లో ఫ్రాన్సులు ఆయన గద్దె దించుతారా ఉంచుతారా ప్రపంచవ్యాప్త మేధావి వర్గానికి సంబంధించినటువంటి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి